పరలోక స్వాస్థ్యానికి సంబంధించినటువంటి నిత్యదేవుడు సత్యదేవుడు మన కన్న తండ్రి అయినటువంటి అతన్ని చెంతకు చేరాలి అనుకునేటువంటి దాని విషయంలో ఈ మట్టి శరీరమును విడిచిపెట్టి మహిమగల శరీరమును పొందుకోవాలి లేదా సాధించాలి అనేటువంటి దాని విషయంలో ఇహమును విడిచి పరమును చేరాలి అనేటువంటి దాని విషయంలో ఇంకెంత నిష్ణాతమైనటువంటి దృష్టి పెట్టాలో ఒకసారి ఆలోచించండి. ప్రియుల 66 పుస్తకాలను రాయించినటువంటి దేవుడు అది ఎన్ని పుస్తకాలు చెప్పాడు, అలాగే ఏ విధంగా రాయబడిందో చెప్పాడు, అది ఏ విధంగా అపార్థము చేసుకోబడుచున్నదో కూడా చెప్పాడు. చివరి వారంలో మనం అలా టచ్ చేశాం, ఏంటది పేతురుగా రాసినటువంటి పత్రికలోని ఒక మాట మనం గమనించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే, పేతురుగారు రాసినటువంటి 2వ పత్రిక చివరి అధ్యాయము 15-16 వచనాలు, 2వ పత్రిక చివరి అధ్యాయము అంటే 3వ అధ్యాయము 15-16 వచనాలు, 16 వచనం చదవండి. 15 వచనం చదువుకున్నాం మనం, 16 వచనాన్ని మనం చదివినట్లయితే ఏమంటున్నాడు, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలోని కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి. అనుభవంతో చెబుతున్నాడు పేతురు గారు. ఒక నాయకుడిగా ప్రభువును 3.5 సంవత్సరాలు అనుసరించినటువంటి అనుభవజ్ఞుడిగా ఆత్మీయతలో ఉన్నటువంటి వాడుగా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి వాడుగా పేతురుగారి మాటలు విన్నప్పుడు అర్థం చేసుకోవటానికి కష్టమైనవి అని అనిపించాయి. అంతటి వాడికే కష్టమైనవి అని అనిపించాయి అంటే మన బోటి వారికి ఎలాగుండాలి? ఏ డిగ్రీ చేసిన నాకు ఇది పెద్ద విషయమా అని అనుకోవటానికి వీల్లేదు. డిగ్రీ కాదు కదా, నువ్వు పీజీ చేసినా పిహెచ్డీ చేసినా బైబుల్ యొద్దకు వస్తే మరలా ఓనమాల నుండి నేర్చుకోవలసిందే. ఎందుకంటే ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులు కాదు, ఇవి పర సంబంధమైనటువంటి సంగతులు. ఈ ప్రకృతిలోని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు అన్నీ కూడా ప్రకృతి సంబంధమైనటువంటి పాఠాలు చెప్తున్నాయి కనుక నీవు విన్నావు, నేర్చుకున్నావు, అందులో అనుభవం కలిగి ఉన్నావు, నిష్ణాతుడవై ఉన్నావు కనుక అందులో అవగాహన నీకు ఉంటుంది. కానీ పరసంబంధమైనటువంటి దాని విషయంలో నీకు అనుభవము లేదు కనుక నువ్వు మరలా బడికి వెళితే మొదటి తరగతి నుండి కూర్చొని ఏ విధంగా అయితే నేర్చుకుంటావో ఆ రకమైనటువంటి ఓర్పు సహనము నీకు ఉండాలి, రైట్? ఇకపోతే కష్టమైనవే అని అన్నా అందులో ఒక ప్రత్యామ్నాయము చెప్పబడుచున్నది, నేర్చుకోవటానికి కష్టమే కానీ నేర్చుకోలేమని మాత్రం కాదు. అర్థమవుతున్నది పాయింట్ మీకు? అర్థం చేసుకోవటానికి కష్టం అని అన్నాడే కానీ అర్థం చేసుకోలేనివి మాత్రం కాదు. అంటే అర్థం చేసుకోవటానికి ఏం పడాలన్నమాట, కష్టపడాలి. అంటే కష్టపడితే అర్థమవుతుంది. కష్టపడటం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? బైబిల్ను అర్థం చేసుకోవటానికి కష్టపడటం అంటే ఏంటి చెప్పండి? నేనంటాను ఉదాహరణకి, బైబిల్ను అర్థం చేసుకోవటానికి కష్టపడటము అని అంటే, ఇక్కడ 7.5 గంటలకే బైబిల్ తరగతి ప్రారంభించబడుచున్నది, కొంచెప్పించు, 8 గంటలకు వాక్యోపదేశం ప్రారంభమవుతున్నది. మీ కంపెనీనేమో 5 గంటలకి, 5.5 గంటలకి, 6 గంటలకి రిలీవ్ చేస్తున్నారు. 6 గంటలకి రిలీవ్ చేస్తే నేను 7.5 గంటలకి అందుకోవాలంటే అక్కడ నుండి ఇక్కడ రావటానికి గంట, క్లాస్ని అందుకోవటానికి మరి నేను రెడీ అవ్వటం, రావటం, మళ్ళీ అందులో మధ్యలో వర్షము తదితరమైనటువంటివి. మీకు మామూలుగా ఏమనిపిస్తుందంటే 8 గంటల డ్యూటీ చేసిన తర్వాత ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. కానీ కన్న తండ్రి నా కోసము కలలు కని నన్ను ఉద్దేశించి రాయించినటువంటి మాటలు వినిపించటానికి వేచి ఉన్నాడు కదా. నాకు కష్టమైనా సరే
పంటి బిగువున దిగమింగుకుంటాను, ఓపికను కూడగట్టుకుని వెళ్ళి కూర్చుంటాను. చెప్పబడుచున్నటువంటి మాటలను ఆలకించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కష్టపడటం, రైట్? అలాగే విన్నా పోయినా ఇన్ని పదుల రెఫరెన్సులు, వందల రెఫరెన్సులు, ఆ మాటకు వస్తే వేల రెఫరెన్సులు, వినటం మాత్రమే కాకుండా వివేకవంతుడనవుతాను. ఆ వివేకం మనకు ఎప్పుడు వస్తుంది? దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పు మాటలను మీరు ఆలకించండి, మీరు ఆలకించండి అంటే ప్రయత్నం మనది, ఆలకించండి, అప్పుడు మీకు వివేకము అనుగ్రహింపబడును. వివేకం అనంటే అది తెలివి కంటే ఎక్కువైనది, బుద్ధి కంటే ఎక్కువైనది. అంటే తెలివి బుద్ధుల యొక్క తీవ్రతను చెప్పటానికి ఉపయోగించేటువంటి పదం వివేకము. బుద్ధి మాంద్యము, తెలివి తక్కువతనము, ఈ అధమ స్థాయి ఏదైతే ఉంటుందో దాన్ని తీవ్రతను తెలియచేసేటువంటి పదము అవివేకము. రైట్? మీరు ఆలోచించండి, వివేకము దయచేయబడును. ఆలోచించటము అనంటే మీరు వెళ్ళిన తర్వాత బైబిల్ని ఆలకించేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే కంపెనీలోని సంగతులు జ్ఞాపకం వస్తుంటాయి. బైబిల్ను ఆలకించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కుటుంబంలోని సమస్యలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, బంధువులు జ్ఞాపకం వస్తూ ఉంటారు, స్నేహితులు జ్ఞాపకం వస్తూ ఉంటారు, ఇంకెక్కడెక్కడో విషయాలన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంటే నీ ఆలోచనను, నీ మనస్సును చెరిపేటువంటి ప్రయత్నం జరుగుతున్నది ప్రిలరా. అంటే ఇది ఎలాగుంటుంది అనగా, మన వారు ఆసుపత్రిలో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, అంటే ప్రమాదములో ఉన్నారు. మనం అత్యవసరంగా వెళ్ళాలి, అత్యవసరంగా వెళ్ళాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాం, కౌంటర్ నిండా జనాలే, ప్లాట్ఫామ్ నిండా జనాలే, ట్రైన్ నిండా జనాలే. చూద్దాములే అనుకుంటే టికెట్ దొరకదు, ప్లాట్ఫామ్ దాటి ట్రైన్ ఎక్కవు, ఎక్కినా నీకు చోటు దక్కదు. అయినా నువ్వు వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళాలి, ఆ ట్రైన్కే వెళ్ళాలి. ఏం చేయాలి, ఏం చేయాలి పిల్లరా? ఓపికనంతా కూడగట్టుకొని ఏమైపోయినా పర్వాలేదు, నేను అక్కడికి చేరాలి అనేటువంటి ఒక గట్టి ప్రయత్నము, ఒక కసి, ఒక కాంక్ష, ఒక ఆరాటం, ఒక పోరాటం మనం ఏ విధంగానైతే చేస్తామో అదేవిధంగా బైబిల్ని ఆలోచించేటప్పుడు మన చుట్టూ ముడుతున్నాయే వివిధ రకములైనటువంటి ఆలోచనలు మనల్ని చుట్టుముట్టుతున్నాయి, వాటిని ఛేదించుకుంటూ వెళ్ళాలి, వాటిని ఛేదించుకుంటూ వెళ్ళాలి. ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి జనాలను ఛేదించుకుంటూ వెళ్ళాలి. ట్రైన్ బోగీలో ఎంట్రన్స్లోనే కిక్కిరిసి ఉన్నారు జనాలు, కిక్కిరిసి ఉన్నారు కదా అని అంటే నువ్వు పోలేవు, కానీ పోవాలి. ఏం చేయాలి, ఏం చేయాలి? ఏదో ఒకలాగా అందులో సందు పుట్టించుకోవాలి, తల దూర్చాలి, బలము ప్రయోగించాలి, అడుగు పెట్టాలి, నిలదొక్కుకోవాలి, ఊపిరి బిగపట్టాలి, ఏదో ఒకటి అంది వచ్చినటువంటి ఏటో ఏంటవి, అందులో ఉండేటువంటి పై సీట్లో ఉండేటువంటి ఓ లేదంటే పక్కన ఉండేటువంటి డోర్దో దాందో దీందో ఏదో ఒక కడ్డీ పట్టుకోవాలి, లోన ప్రవేశించాలి. అక్కడ ఏ విధమైనటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నదో మనల్ని ప్రభావితం చేసేటువంటి వాటిని కూడా అలా అలా అలా
తోసేసుకుంటూ పక్కకు జరుపుకుంటూ బైబిల్ అనేటువంటి ఆలోచనలోనే ముందుకు సాగటానికి ప్రయత్నము చేయాలి. బైబిల్ బాగా ఎవరికి అర్థమవుతుంది అనంటే స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి మాత్రమే. అంటే స్థిరత్వము, వీడు నిలకడలేమి మనిషిరా, వీడు ఒక మాట మీద ఉండడు, ఒక ఆలోచన మీద ఉండడు, ఒక అభిప్రాయం మీద ఉండడు, రాత్రి అన్నదే బుద్ధుడికి మర్చిపోతాడు, మాట తిప్పేస్తాడు, చర్చికి వస్తానంటాడు మళ్ళీ అమర్నాడే నాకు వీలు కాదు అని అంటాడు, ఉద్యోగం పోతున్నానంటాడు మళ్ళీ వారం చూస్తే వాడు ఉద్యోగమే చేయడు. ప్రిల్లరా, అలాంటి అస్థిరమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వారికి బైబిల్ అర్థం కాదు. స్థిరమైనటువంటి మనసు ఉండాలి. దీనికి సాధన అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇది ప్రయత్నములో మాత్రమే వస్తుంది, దానంతటదే రాదు. ఇది ప్రయత్నపూర్వకంగా వస్తుంది, ప్రయత్నించగానే రాదు, మళ్ళీ ప్రయత్నించగానే రాదు. ఈరోజు కాస్త ప్రయత్నం చేయాలి, రేపు పొద్దున ఇంకాస్త ప్రయత్నం చేయాలి, ఎల్లుండి ఇంకాస్త ప్రయత్నం చేయాలి. ఇలా అభ్యాసము చేస్తూ ఉండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. పిల్లరా, కొత్త నిబంధనని నేను ప్రారంభంలో చదివినప్పుడు 6 రోజులలో పూర్తి చేశాను, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు. ఒక మోస్తారు అవగాహన వచ్చింది, కానీ అంతా మాత్రం అర్థం కాలేదు. తర్వాత ఆది కాండము నుండి మలాఖీ గ్రంథం వరకు కనీసం 15 రోజుల సమయము తీసుకున్నాను. అర్థం కాలేదు, కానీ విడిచిపెట్టలేదు. మాంసం తెచ్చుకున్నాం, ఇష్టంగా వండుకున్నాం, మూలుగ ముక్క పడ్డది, అందులో ఉన్న మూలుగ వస్తలేదు, ఏం చేస్తాం? ఇది వస్తలేదు, పోతే పోనీరా అని అంటావా? అలా అన్నావంటే నీ అంత నువ్వు తెచ్చుకున్నదే తినడానికి. అందులో మూలుగలో ఉన్నటువంటి మజ్జ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కొంతమంది ఆ ఓపిక లేక పడేస్తారు, మరికొంతమంది సిగ్గుపడి వీడేంద్ర అలా అని చెప్పేసి సిగ్గుపడి పడేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా అది నలగదు, పైగా రాదు. మరేం చేయాలి? బలంగా పీలుస్తూ ఉండాలి, లేదంటే భోజనం పూర్తయిన తర్వాత ఏదైనా కొట్టేయినా తినాలి. అంటే అందులో ఉన్నటువంటి ఐటెం చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు దాన్ని ఏ విధంగానైనా సరే భుజించాలి. అందుకోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే బైబిల్లో ఉన్నటువంటి మాధుర్యమును నేను గ్రహించటానికి, బైబిల్లో ఉన్నటువంటి సారమును నేను గ్రహించటానికి ఒకటికి రెండు సార్లు పదే పదే చదువుతూ పోయాను. మొదటిసారేమో ఆసక్తితో చదివాను, రెండవసారేమో కష్టం అనిపిస్తున్నది కదా అని అనిపించింది, మూడవసారేమో అర్థం కావటం లేదు కదా అని అనిపించింది, నాలుగవసారేమో ఎందుకు అర్థం కాదు అని అనిపించింది, ఐదవసారేమో అర్థమై తీరవలసిందే అనిపించింది, ఆరవసారేమో అర్థం చేసుకోవటం ప్రారంభించాను, 7వసారి అర్థం అవుతున్నది అని అనిపించింది, 8వసారి అర్థమవుతున్నది. ఇంకా అర్థం చేసుకోవాలి. ఇక అందులోని రుచికి మరిగిన తర్వాత, అందులోని సారాంశము వంటబట్టుచున్న కొలది, ప్రిల్లరా, రత్నాల బొరియలలో తోడుతుంటే, వజ్రాలు రత్నాలు బయటపడుతూ ఉంటే ఏం చేస్తూ ఉంటాం? ఇక తవుడే తవుడు ఎంతవరకు, దాని అంతు చూసే అంతవరకు.
ధనంతు చూసేంతవరకు, అలాగే ఈరోజు బైబుల్ అంతము చూసేంతవరకు ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ నాకు తవ్వుచున్న కొలది కొత్త కొత్త వజ్రాలు దొరుకుతుంటాయి సుమా, కొత్త కొత్త రత్నాలు రాళ్ళు రంగురాళ్ళు దొరుకుతూనే ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను వాటిని. ప్రిల్లరా, అలా ప్రయత్నపూర్వకంగా జరగాలి. ఊరికనే బైబుల్ అర్థం కాదు, అంత తేరగా అర్థమయ్యేటువంటి అవకాశమే గనక ఉంటే దేవుడు గజిబిజి పజిల్గా రాయవలసినటువంటి అవసరము లేదు. అసలు ఆ బోధకులతో అవసరము ఉండేటువంటిది లేదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వెంత కష్టపడాలంటే అనుకోకుండా వెనకకు మొగ్గి మొగ్గినప్పుడు, నడుము విరిగితే విరిగినప్పుడు, మంచాన పడితే మంచాన పడినప్పుడు నువ్వు ప్రయాసపడతావే ఆయాసపడతావే. ఎంత ఆయాసం అయితే ఉంటుందో అంత ఆయాసం బైబుల్ అర్థం చేసుకోవటానికి నువ్వు పడాలి. అలా పడుతున్నప్పుడే, పడుతున్నా కూడా ఓపికను కూడగట్టుకొని మరలా ప్రయత్నం చేస్తున్నప్పుడే బైబుల్ మనకు బాగా వంటబడుతుంది. ఏమంటున్నాడు చూడండి, కింద పేతురు గారు ఏమంటున్నారు, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైపోయినవి. అవి అయిపోయినాయి తర్వాత, వీటిని విద్యావిహీనులు అంటే చదువు లేనటువంటి వారు. అంటే బైబుల్ అర్థం కావాలి అని అంటే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రయత్నం ఏంటంటే అక్షర జ్ఞానం నేర్చుకోవాలి, విద్య రావాలి. విద్య విహీనులకు అర్థం కాదు, అస్థిరులైనటువంటి వారికి అర్థం కాదు. విద్య లేదనుకో, కనీసం స్థిరత్వం అన్నా ఉండాలి. విద్య ఉండి స్థిరత్వం లేకపోయినా అర్థం కాదు, విద్య లేకపోయినా కనీసం స్థిరత్వం అన్న ఉండాలి. ఇవి రెండు ఉన్నవాడు ఇంకా బెటర్. విద్యావిహీనులను, అస్థిరులైనటువంటి వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అపార్థము అనంటే ఇదివరకే ఎన్నో అలా అపార్థం చేసుకున్నారు, ఇప్పుడు కూడా అపార్థం చేసుకుంటున్నారు. ఇలా అపార్థం చేయటం మూలంగా ఎవరికో నష్టము అనేటువంటి దానికంటే ముందుగా ఎవరైతే అలా అపార్థం చేసుకుంటున్నారో వారికే మొదటగా ప్రమాదము అనంటున్నాడు. వారికే నష్టం. అక్కడ మామూలు అర్థం అంటే ఏంటండి, అర్థము అనంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియబడటం, రైట్? ఉన్నది ఉన్నట్లుగా తెలియబడటం. అపార్థము అనంటే అక్కడ ఉన్నది ఒకటి, మనం అనుకునేది ఒకటి. అలా అపార్థం చేసుకుంటారు చాలామంది అని అన్నారు. ఒక పేతురు గారు ఈ మాట అన్నారు అనంటే చాలా ఆలోచించవలసినటువంటి విషయం అండి. ఎవరు అపార్థం చేసుకుంటారు? నేనైతే కాదు కానీ అందరూ అపార్థం చేసుకుంటారండి అనొచ్చా? నేనైతే కాదు కానీ అందరూ అపార్థం చేసుకుంటారండి అనడానికి వీల్లేదు. ఎవరైనా అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అయితే మనం అపార్థం చేసుకోకుండా లాగున ప్రయత్నం చేయాలి. అయితే వీళ్ళు అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు అపార్థం చేసుకోవటం మాత్రమే కాకుండా అక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి, పుట్నోట్లో రాశాడు. ఏమన్నాడు? వక్రముగా తిప్పుదురు. అంటే విషయాన్ని అక్కడ ఒక రకంగా వ్రాయబడి ఉంటే మరో రకంగా మలిచెదరు అని అన్నాడు. దాని ఉదాహరణకి కిందటి వారంలో మనం ఆలకించాం. ఉపదేశం ఉన్నందు వాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమయ్యాలి అని అంటే మంచి పదార్థాలంటే బైబిల్ టు బైబుల్ ఆన్సర్ అని మనం ఆలోచించగలిగితే ఏంటి మంచి పదార్థాలు?
వాక్యములు, అంతేనా? వాక్యములు మంచి పదార్థములు. అది వక్రముగా ఎలా తిప్పబడింది? మీ సంపాదనలోని మంచి అంతా నాకు పట్టుకురావాలి, అది వక్రంగా తిప్పబడింది. అంటే విశ్వాసులు దైవజనులకి ఇవ్వకూడదనేది కాదు, దాని కాంటెస్ట్ వేరు. గొర్రెలు కాసేటువంటి వాడు గొర్రెల పాలు తాగటానికి అర్హుడే, దాని కాంటెస్ట్ వేరు. బట్ ఇక్కడ ఉన్నటువంటి సందర్భము వేరు. ఈ సందర్భాన్ని అక్కడికి తీసుకెళ్ళి, ఆ సందర్భాన్ని ఇంకెక్కడికో తీసుకెళ్ళి దాన్ని కలగా పులగము చేయకూడదు, దారి తప్పించకూడదు. వక్రముగా తిప్పెదరు. ఈ తిన్నని మార్గమున ప్రయాణం చేస్తే మన గమ్యానికి చేరుకుంటాము అని అనుకున్నప్పుడు, గతంలో చెప్పాను మీకు, ఈ తిన్నని మార్గమున ప్రయాణం చేస్తే గమ్యానికి చేరుకుంటాము అని అనుకున్నప్పుడు, దీన్ని కాకుండా ఇలా అయితే ఇంక నువ్వు తొందరగా వెళ్తావు బ్రదర్ అని చెప్పి కుడికో ఎడమకో తిప్పితే గమ్యానికి చేరకపోగా ఆ దారి గోదారి కూడా కాదు, అయినా గోదారి అయినా పర్వాలేదేమో, అది గోదారి కూడా కాదు, నరకపు దారి, మరణపు దారి. ఇక అందులోనికి ప్రవేశించాము అని అంటే తిరిగి రావటానికి కూడా అవకాశము ఉండదు. కనుక జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అపార్థం చేసుకుంటున్నానా? అపార్థం చేసుకోవటమే కాకుండా ఇది ఇలా ఇది బ్రదర్ అసలు నువ్వు అలా అనుకుంటున్నావు కానీ ఇది ఇది అని నేనేమైనా వక్రంగా తిప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నానా అని ఆలోచించుకోవాలి. అలాగే నాకు అతడు సరిగ్గానే చెబుతున్నాడా, వక్రముగా తిప్పి చెబుతున్నాడా అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జాగ్రత్త అనేటువంటి విషయంలో దేవుడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పాడో, ఎన్ని విధాలుగా చెప్పాడో. ఆనాడు యెషయా ద్వారా చెప్పినటువంటి మాట ఒకసారి మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 34:16 యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ప్రిల్లరా, ఉన్నటువంటి కరక్ నోట్లు 2000 నోట్లు కట్టకట్ట మన చేతికొచ్చిందనుకోండి, కొత్తవి కదా అని చెప్పేసి గభాలను జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోతామండి ఎవరన్నా ఇస్తే. ఇవి అసలు ఒరిజినల్లేనా, నకిలీయా? నకిలీ అయితే ఎంత కరకు ఉన్నా ప్రమాదం, నష్టం, ప్రమాదము మరియు నష్టం. కనుక అక్కడ మనం చూస్తాం, ఏమేమి చూస్తాం? నెంబర్లు చూస్తాం, వాటర్మార్క్ చూస్తాం, అందులో ఉండేటువంటి ఆ లైన్లు చూస్తూ ఉంటాం, సీరియల్ నెంబర్లు చూస్తూ ఉంటాం, ఇంకెన్నెన్నో చూస్తూ ఉంటాం. అంటే అన్ని విధాలుగా పరిశోధన చేస్తూ ఉంటాం. ఏదో ఒక నోటితి అని అనుకుని తీసుకొని పెట్టుకో. చదువు రాని వాళ్ళు సహితం ఇది 10 రూపాయల నోట, 50 రూపాయల నోట, 100 రూపాయల నోట, 500, 2000 చెప్పగలరు. నువ్వు 50 రూపాయల నోట్ ఇచ్చి, అమ్మ పెద్దమ్మ ఇది 500 తీసుకో అని అంటే, అవునా బిడ్డ అని తీసుకుంటుందా? ఏందిరా ముసల్దాన్ని నన్ను మోసం చేయాలనుకుంటున్నావురా అని చెప్పి ముఖం మీదనే అడిగేస్తుంది. అంటే అక్కడ ఎంత జాగ్రత్త ఉన్నదో అంతకంటే ఎక్కువ జాగ్రత్త ఉండాలి. పరిశీలించి చదువుడి. పరిశీలించటం అంటే ఏంటండి? పరిశీలించటము అంటే ఏంటి? పరిశీలించటము అంటే ఎలా? నాకు దీర్ఘం ఉన్నది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఈ మాట ఎవరంటున్నారు? నా అని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడా? అబ్రహాం అంటున్నాడా? మోషే గారు అంటున్నారా? జనులు అంటే ఏ జనులను ఉద్దేశించి అంటున్నాడు? ఇస్రాయేల్ను ఉద్దేశించి అంటున్నాడా? క్రైస్తవులను ఉద్దేశించి అంటున్నాడా? అన్ని జనులను ఉద్దేశించి అంటున్నాడా? ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? ఇంతకీ నేరములు చేసి ఉన్నాడు అంటున్నాడు, ఏ నేరములు చేసి ఉంటారు? అయినా దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నాడు? ఇది ఏంది సందర్భం? ఎప్పుడు జరిగి ఉంటుంది ఇది? ఏ కాలంలో జరిగి ఉంటుంది? ఏ ప్రదేశంలో జరిగి ఉంటుంది? దాని తీవ్రత ఏంటి? ఆ తదుపరి దాని పరిణామాలు ఏంటి?
దేవుడు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి? వారు అనుభవించినటువంటి శిక్ష ఏంటి? ఉపేక్షించాడా? శిక్ష వేశాడా? వేస్తే పరిణామాలు ఏం చోటు చేసుకున్నాయి? వేయకపోతే మరి తర్వాత పరిస్థితులు ఎలాగుండే? ఇలా దాన్ని విడమరిచి చూడటం అనేటువంటిది చాలా అవసరము. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ప్రిల్లరా, పౌలు గారు తెసలోనికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు గెదిమి కొట్టిల్లాన్ని రానివ్వలేదు. సరే దీని సంగతి మళ్ళీ చూద్దామని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి భరేకి వచ్చేసాడు. భరేలో సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ విన్నవారట ఏం చేశారట? మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎవరో ఇలా చేశారు అని చెప్పుకొని మనం సంతోషించడం కాదు, మనం అలా చేయగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. చేయలేకపోతే బాధపడాలి, సిగ్గుపడాలి. రైట్? వారే చేశారు, మనం ఎందుకు చేయకూడదు? అపోస్తల కార్యములు 17:11 అపోస్తల కార్యములు 17:11 వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి. ఎవరు? బరేలో ఉన్నటువంటి వారు ఘనులు అని అంటున్నాడు. ఘనులు అంటే ఎవరండి? గొప్పవారు. దేవుడు గొప్పవారు అని అన్నాడు అనంటే వారిని అభినందించినట్టు, మెచ్చుకున్నాడు. మెచ్చుకున్నాడు. ఏం చేసినందుకు మెచ్చుకున్నాడు? ప్రార్థన చేసినందుకే కాదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వారిని మెచ్చుకున్నాడు, పాడిన వారిని మెచ్చుకున్నాడు, ప్రయాసపడినటువంటి వారిని మెచ్చుకున్నాడు, అంటే బరువులు మోసినటువంటి వారిని మెచ్చుకున్నాడు, రకరకాల విభాగాలను మెచ్చుకున్నాడు. కానీ ఇక్కడ మెచ్చుకోలు మాత్రం ఇవి కావు. ఇక్కడ మెచ్చుకోలు ఒక ప్రత్యేకమైనటువంటిది. ఏ మెచ్చుకోలు అనంటే చెప్తున్నాడు ఏంటట? వాళ్ళు ఎందుకు గనులంటే ఆసక్తితో. ఆసక్తి, ఆసక్తి, ఆసక్తి. ఎలక్షన్లు వచ్చాయి, నియోజకవర్గపు ఎమ్మెల్యే పోటీదారు వచ్చారు, మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తీసుకొచ్చుకో, నేను ఎంతో కొంత ముట్ట చెప్తానన్నాడు అనగానే మనకెంత ఆసక్తి వచ్చేస్తుంది? ఉచ్చి పుణ్యానికి 500 తక్కువనైతే ఇయ్యడు, కూలి పడుతుంది. అక్కడ ఆసక్తి. మనకు డబ్బులు ఇస్తున్నారన్న ఆసక్తే, బ్యాగులు ఇస్తున్నారన్న ఆసక్తే, సూట్లు ఇస్తున్నారన్న ఆసక్తే, లాస్ట్కి తూ అని తిడుతున్నారన్న ఆసక్తి. ప్రిల్లరా, దాంతో వచ్చేది అవమానమే తప్ప ఆత్మీయత కాదు. ఏమండి, ఇలాంటి వాళ్ళందరికీ మనం చులకనైపోతున్నాం. ఏదో అడుక్కు తినేటువంటి వాళ్ళమని, ఏదో ఊసర వెళ్ళి రంగులు వేసేటువంటి వాళ్ళమని, ఏదో మోసగాళ్ళమని, ఏదో దేవుళ్ళు ఆడుకునేటువంటి వాళ్ళమని, మనకు నిజాయితీ లేదు అని, మనకు నీతి లేదు అని, మనకు పరిశుద్ధత లేదు అని, మనం నిజంగా క్రీస్తు యేసును అనుసరించేటువంటి ఆ క్రమంలో లేము అని వారు ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఓపెన్గా చెప్పేస్తున్నారు. మీరు గమనిస్తున్నారు లేదో? ఈ పాస్టర్ ఉన్నప్పుడు ఆ పాస్టర్ అందరి గురించి చెప్తాడు ఆయన, మళ్ళీ ఆ పాస్టర్ కలిసినప్పుడు ఈ పాస్టర్ అందరి గురించి చెబుతాడు. ఆయన నన్ను కాదులే అని చెప్పి అనుకుంటూ పోతున్నాం. వద్దు, పాస్టర్లకే కాదు విశ్వాసులకి కూడా ప్రమాదము పొంచి ఉంటున్నది. వీళ్ళన్నా అనకపోయిన పెద్ద సమస్య లేదు, కానీ రేపొద్దున దేవదూతలు సాక్ష్యమిస్తే దాన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఆసక్తి డబ్బు మీద కాదు, వస్తువుల మీద కాదు, ఉద్యోగాల మీద కాదు, పెళ్ళిళ్ళ మీద కాదు, ఆస్తుల మీద కాదు, ఐశ్వర్యాల మీద కాదు. ఆసక్తి వాక్యము మీద ఉండాలి. ఆసక్తి వాక్యం మీద ఉండాలి. ఎందుకు? ఆ వాక్యమే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది.
ఆ వాక్యమే మనకు నిత్య జీవమునిస్తుంది, ఆ వాక్యమే మనకు మహిమనిస్తుంది, ఆ వాక్యమే సమస్త కార్యములను నెరవేరుస్తుంది, ఆ వాక్యమే పరమునకు చేరుస్తుంది. దానికంటే 100 రెట్లు నువ్వు సంతోషపడాలి. బెరే క్రైస్తవులు ఆసక్తితో ఎలా వెళ్ళేవారటండి, వాళ్ళు అపోస్తలతో ఎలా వెళ్ళేవారట, ప్రతి దినము తప్పక దేవాలయములో కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు. ఏటండి అది, అనుదినము చేర్చుకుంటూ వస్తున్నారట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవ్రీడే జీవన పోరాటం మనకు మాత్రమే ఉందా, వాళ్ళకు లేదా? మనకన్నా ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, దాచుకోవడానికి గోడౌన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏవి లేవు. పిల్లరా, ఏ రోజు కష్టపడితే ఆ రోజే భోజనం. అయినా వాక్యం కోసం వారు ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకున్నారు. అందుకు అవసరమైనటువంటిది క్రమశిక్షణ. నువ్వు భోజనం చేయటానికి ప్రతిదినం టైం కేటాయించుకుంటావే, స్నానం చేయటానికి టైం కేటాయించుకుంటావే, ఇంటికి రావటానికి టైం కేటాయించుకుంటావే, మరి బైబుల్ వినటానికి టైం ఎందుకు కేటాయించుకోవు? భోజనప్పుడు హరి అన్నం బిజీ అన్నం. పిల్లరా, ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాలు అయినటువంటి విషయంలో ఎప్పుడు అవి చెప్పం. బైబుల్ వినటము, బైబుల్ నేర్చుకోవటము, బైబుల్ చదవటం అనేసరికి ఓపిక ఉండదు అని అంటాం, సమయము చిక్కటము లేదు అని అంటూ ఉంటాం. ఇవి సాకులు ప్రియులరా, ఇవి సాకులు. దేవుడు సరైతే పర్వాలేదులే అని ఉపేక్షించేటువంటి విషయం మాత్రము కాదు, బైబిల్ను నేర్చుకోవటానికి ఆసక్తి. అయితే ఆసక్తి ఊరికనే రాదు, చెప్పాను కదా, అందులో మాధుర్యము మనకు తెలిసినప్పుడు, అందులోని మాధుర్యం మనకు తెలిసినప్పుడు ఆసక్తి పుట్టుకొస్తుంటుంది. మామిడి పండు తినాలనేటువంటి జిజ్ఞాస మనకు ఎప్పుడు పుడుతుంది? ఆ పండు రుచి ఏంటో మనకు తెలిసినప్పుడు. అలాగే బైబిల్ను చదవాలి వినాలి అనేటువంటి జిజ్ఞాస మనకు ఎప్పుడు పుడుతుంది? అందులో ఉన్నటువంటి ఎస్ఐఎం ఏంటో మనకి రుచి చూడగలిగినప్పుడు. నన్ను రుచి చూచి తెలుసుకునుడి అంటే ఏంటి? నన్ను రుచి చూసి తెలుసుకునుడి అంటే దాని అర్థం ఏంటండి? అదేదో వస్తువు అని, అదేదో నాలుగు మీద ఏచుకొని చూడటం అనేది కాదు. వాక్యపు రుచి అని అంటే పిల్లరా, దానిని ఓ మనసుతో ఆస్వాదించగలగాలి. అలా రుచి చూస్తే దానికి మరుగుతాం మనం. ఆ రుచికి మరుగుతే అది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాం, అలా ఆసక్తి పెరుగుతుంది. వీరికి అలాంటి ఆసక్తి కలిగింది. చెప్పేవాడు అంత గొప్పగా చెప్పగలిగాడు, విన్నవాళ్ళు అంత గొప్పగా వినగలిగారు. వాళ్ళిద్దరికీ బాగా కుదిరింది. బహుశా మనకు కూడా కుదురుతుందేమో అని అనుకుంటున్నాను. కుదరాలి, ఆమేన్, కుదరాలి. ప్రిల్లరా, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినము ఇక్కడ కూడా చూడండి ఏంటంట, ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. నేను మిమ్మల్ని వారానికి ఒకసారి అడుగుతుంటాను, ఏమండి క్రిందటి వారపు లేఖనాలు ఏమైనా మళ్ళీ ముందు పెట్టుకొని ఒకసారి ఏమైనా చూసారా చదివారా అని అడుగుతాను. 99% మందిలో స్పందన ఉండదు. అంటే వారానికి ఒక్కరోజు కూడా మనం చూడలేకపోయాం, తను ఒప్పుకున్నాం. వాళ్ళు ప్రతిదినము. మరి ఇప్పుడు ప్రతిదినము ప్రయాసపడినటువంటి వారికి బైబుల్ బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుందా? వారానికి ఒకనాడు కూడా బైబుల్ ముట్టుకున్నటువంటి వాళ్ళకి బైబుల్ బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఏమండి, నేను చెప్పింది విని మళ్ళీ వస్తే మళ్ళెవరో వచ్చి అలా కాదు ఇలా అని అంటే అక్కడ కూడా మీరు తల ఊపేస్తారు. ఇది ఎగ్జాక్ట్ వాళ్ళు చెప్పింది ఊరికినే తల ఊపి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను చెప్పినా తల ఊపుతారు. నేను చెప్పింది విని బైబిల్ మూసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి విన్నా అక్కడ తల ఊపుతాను, అక్కడ తల ఊపుతాం, ఇక్కడ తల ఊపుతాం. దీనికి ఏం ఖర్చు లేదు కదా అట్లా ఉండకూడదు.
గాలివాటంగా మనం ఉండకూడదు. మనకంటూ ఒక ఆలోచన ఉండాలి, మనకంటూ ఒక అవగాహన ఉండాలి, మనకంటూ ఒక స్థిర అభిప్రాయం ఉండాలి. ఒకటి ఇది అనుకున్న తర్వాత, ఇది సత్యము అని అనుకున్న తర్వాత ఎవడెన్ని వచ్చి చెప్పినా కాకమ్మ కథలు మాకొద్దు అని చెప్పగలగాలి. కాకమ్మ కథలు మాకు వద్దు అని చెప్పగలగాలి. అలాగే కొందరు సత్యం మోసుకొచ్చినప్పుడు, అయ్యా నేను ఇన్ని రోజులు దీన్ని ఇలా అనుకున్నాను, పొరపడ్డాను, నేను అపార్థము చేసుకున్నాను, మీరు సత్యం తెలియచేశారు, మీకు నిండు వందనాలు, ఇంకా ఏమైనా ఉంటే ఇలాంటివి నాకు చెప్పండి, నేర్చుకుంటాను, ఎప్పుడు రమ్మంటారండి అని అడగాలి. ఎస్, ఎవరైనా ఎవరైనా. అది ఆసక్తి అంటే, ఆసక్తి, ఆసక్తితో ప్రతిదినము నువ్వు డల్ ఉన్నావు మంచి కోసం. ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ప్రతిదినము లేఖనములను పరిశోధించారు అని అంటే ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత గొప్ప విషయం. ఏమండి, వాళ్ళు డేరాలు కొట్టుకున్నారు, వాళ్ళు పొలం పనులు చేసుకున్నారు, వారు గొర్రెలను కాసుకున్నారు, వాళ్ళు వాళ్ళ వృత్తులు చేసుకున్నారు. మరి అందులో ప్రయాసం ఉండదా? అందులో చెమట ఓడ్చరా? అందులో కష్టపడరా? అందులో సమయం వెచ్చించరా? ఆయన ప్రతిదినం ఎలా పరిశోధించగలిగారు? పనిపాట లేనుళ్ళ వాళ్ళు, పనిపాట లేనుండే బైబిల్ చేత పట్టుకుంటారా? ఇది లోకంలో ఉన్న అభిప్రాయం. దాని పటాపంచలు చేయాలి. ఎవరు ఉద్యోగం చేస్తున్నటువంటి మనం కూడా బైబిల్ పట్టుకుంటే అప్పుడు వాళ్ళ అభిప్రాయం మారుతుంది. కానీ దురదృష్టశాత్తు ఏంటంటే ఈ పనుల బిజీలో ఉన్నటువంటి వాళ్ళ చేతులు బైబిల్ ఉండవు. ఇక బైబిలే పనిగా పెట్టుకున్నటువంటి వారి చేతిలో బైబిల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ అపార్థం చేసుకోవటానికి మనమే అవకాశం ఇచ్చాం. ఈ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి చేతిలో బైబిల్ లేకపోవటం, బైబిలే పనిగా పెట్టుకున్నటువంటి వారి చేతిలో బైబిల్ ఉండటం మూలంగా వీడు ఏం చేస్తారా? ఆ బైబిల్ చెప్తూ ఉంటాడు. అంటే ఇంకేమైనా చేస్తాడా? బైబిలేనా? బైబిలే చెప్తూ ఉంటాడండి. ఆహా, అంటే పనిపాటు లేనివాడు అనమాట. మరి ఈయన ఏం చెప్తాడు? ఈయన ఏం చెప్తాడు? వీళ్ళు క్రైస్తవులేనా? క్రైస్తవులు. మరి ఏం చెల్లి ఏం చెప్తారు? ఆయన టీచర్ అండి, ఆయన కంపెనీలో పనిచేస్తాడండి, ఆయన కలెక్టరేట్లో పనిచేస్తాడండి, ఈయన ఆర్టీఐ ఆఫీస్లో పనిచేస్తాడండి. ఓకే, వీళ్ళు మంచి ప్రొఫెషనల్స్ అన్నమాట. వీళ్ళు మంచి ప్రొఫెషనల్స్. వాడే బైబిల్ పట్టుకున్నాడే, ఏ పని పాట లేనుడు, అంటే వేస్ట్ గాడు అని. ప్రియ దేవుని వరలారా, ఈ అభిప్రాయం మార్చాలి. మార్చాలి అని అంటే పనిలో ఉన్నటువంటి మనం కూడా బైబిల్ అర్థం చేసుకోవటానికి ప్రయాస పడాలి. మన చేతిలో బైబిల్ ఉండాలి, మనం కూడా బైబిల్ ధ్యానించాలి, మనం కూడా బైబిల్ ముచ్చటించాలి. అప్పుడు వాళ్ళ అభిప్రాయం మారుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, బోధించింది ఎవరట? పౌలు. పౌలు అంటే ఎవరు? విద్వాంసుడు. ధర్మశాస్త్రములో విద్వాంసుడు, గమలీయేలు అనేటువంటి గొప్ప బోధకుడి పాదాల యొద్ద కూర్చొని ధర్మశాస్త్రాన్ని బాగా అవపోసనం చేసినటువంటి వాడు. అలాగే యేసయ్య ద్వారా మొత్తబడి అననీయుడికి వెళ్ళి జ్ఞానోదయము పొంది అననిత్యము దైవదర్శనములో దేవుని జ్ఞానాన్ని వంట పట్టించుకున్నటువంటి వాడు. తర్కించి వాదించి ఒప్పించటంలో దిట్ట. వాడెంతటి వాడైనా సరే, పామరుడైనా పరమ పండితుడైనా, సామాన్యుడైనా సామంతుడైనా, దేవుని ముందు లేదా క్రీస్తు యేసు ముందు మోకాలూనవలసిందే, అవును కదా అని ఒప్పుకోవలసిందే. అప్పటి వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదు. ఇక్కడ నాకు పని ఉన్నది. ఇక్కడ వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెంతకొస్తు అనే పండుగ దినం వరకు ఇక్కడే ఉండి ఇక్కడ అంతు తేల్చిన తర్వాతనే నేను బయటికి వస్తాను అన్న గట్స్ ఉన్నవాడు. ఇంచుమించు 13-14 పత్రికలు రాసినటువంటి రచయిత. కొత్త నిబంధన అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు. అలాంటి పౌలు చెప్పినా కూడా బెరే క్రైస్తవులు ఏం చేశారట? పౌలు అయితే ఏంటి, ఆయన తాత అయితే ఏంటి, నా దేవుడు చెప్పినట్టుగా ఉన్నదా లేదా, నా ప్రభువు చెప్పినట్టుగా ఉన్నదా లేదా, నా పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా ఉందా లేదా,
మన ధర్మశాస్త్రంలో రాయబడినట్టు ఉన్నదా? లేదా. వ్యక్తులతో మాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా మర్యాద వేరు, నమస్తే అనటం వేరు, ఇంటికి వచ్చి ఆతిథ్యం ఇవ్వటం వేరు, ఆలింగనం చేసుకోవటం వేరు, ఇది వేరు. దేని దానికి చూడాల్సమా? వాక్యం యుద్ధకు వచ్చేసరికి సెంటిమెంట్లు మనకు రావు, మహమాటాలు మనకి రావు, మనకు లోపడానికి వెనకేసుకోవటానికి వీల్లేదు. మన ప్రాంతపుడు మన ఆంధ్రోడేనా లేదా మన తెలంగాణోడేనా? అరే మనం మన రాయలసీమ అట్రా, మనోడు అట్రా, మనోడు మనం మన మనోడు అయితే మనోడు కాబట్టి మనోడిని మనం ఎంకరేజ్ చేస్తాం, మన మన చర్చికి వెళ్దాం. పరలోకంలో కూడా ప్రాంతాలు ఉంటాయా? పరలోకంలో కూడా ఇలా తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అని ఉంటాయా? ఉండవు, ఉండకూడదు, ఉండకూడదు. చెప్పబడుచున్నది దేవుని మాటైనా కాదా? చెప్పబడుచున్నది బైబిల్లో ఉన్నదైనా కాదా? ప్రిల్లరా, అంతటి గొప్ప బోధకుడైనటువంటి పౌలు చెప్పినా సరే అలాగున్నదా లేదా అని చూసుకున్నారు అని అంటే, ఆఫ్టర్ ఆల్ రమేష్ ఎప్పటండి, నేను నిస్సంకోచంగా చెప్పగలను, నిస్సంకోచంగా చెప్పగలను, ఆయన చిటకన వేలి ప్రాయుడను కూడా అవుతాను కాదు. అలాంటి నేను చెబుతున్నటువంటి సంగతిని మీరు గుడ్డిగా నమ్మొచ్చా? వీల్లేదు. మరి ఎలా నమ్మాలి మీరు? బైబిల్లో ఉందా లేదా అని నమ్మాలి. ఉంటే ఏం చేయాలి? రమేష్ చెప్పినా ఉంటే, రమేష్ చెప్పినా నమ్మాలి. లేకుంటే మీ దృష్టికి చెబుతాను. ఇప్పుడు హైదరాబాద్లో గొప్ప బోధకుడు అంటే ఎవరంటారు? ఎవరైనా మాట్లాడదాం, సమస్య ఏం లేదు. హైదరాబాద్లో గొప్ప బోధకుడు అంటే ఎవరంటారు? ఇప్పుడు చాలామంది ఫ్యాషన్ అయిపోయిందండి. ఆ చర్చి ఓడు పాడు ఓడు ఎక్కడ పోతున్నాడు అంటే కల్వర్ టెంపుల్, పెద్దాన్ని కూడా గమనించినట్టున్నాడు. అలా చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఆయన చెప్పినా సరే, అంటే సతీష్ కుమార్ గారు చెప్పినా, సతీష్ కుమార్ గారు చెప్పినా, అక్కడ లేదనుకో, అక్కడ లేదనుకో, ఏం చేయాలి? అయ్యా మీరు చెప్పింది ఇక్కడ లేదు కనుక నేను నమ్మలేను. పదే పదే మీరు ఇలాగే చెబితే నేను వినలేను. అంతే. ఇప్పుడు మీకు కూడా నేను అదే ఆప్షన్ ఇస్తున్నానండి. నేను ఏమంటాను, నేను చెప్పింది అలా ఉంటేనే మీరు నమ్మండి, మరొక వారం రండి, మరికొందరిని రమ్మనండి, అలాగున లేకపోతే దయచేసి నాకు చెప్పి వెళ్ళండి. ఏమని? రమేష్ గారు మీరు చెప్పింది ఈ బైబిల్లో లేదు, మీరు అసంబద్ధంగా బోధిస్తున్నారు కనుక నేను రాదలుచుకోలేదండి అని చెప్పండి. ఉంటే మాత్రం రండి, ఉంటే మాత్రం రండి. పౌలంతటి వాడు అలా చెప్పాడు. కనుక ప్రతి దినము లేఖనాలను పరిశోధించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? ప్రతి దినం లేఖనాలను పరిశోధించాలా లేదా? పరిశోధించాలి. మరి ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఎలా పడండి, ఏం చేద్దాం? పరిశోధిద్దాం ప్రియులారా, సమయాన్ని తీసుకుందాం, కృషి చేద్దాం, కృషి చేద్దాం. వాక్యము చదివితే ప్రయోజనము ఉంటుంది, అదే సమయంలో ప్రమాదము కూడా ఉంటుంది. కరెంటుతో ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? ఉంది. ప్రమాదం ఉందా లేదా? ఉంది. సెల్ ఫోన్తో ప్రయోజనం లేదని చెప్పలేం ప్రియులారా, ప్రయోజనం ఉన్నది, అదే సమయంలో ప్రమాదం కూడా ఉంది. బైక్ ప్రయోజనం ఉంది, ప్రమాదం కూడా ఉంది. దాన్ని మనం వాడే విధానాన్ని బట్టి, అలాగే బైబుల్ మనం చదివే విధానాన్ని బట్టి, అర్థం చేసుకునేటువంటి విధానాన్ని బట్టి, అనుసరించేటువంటి విధానాన్ని బట్టి ప్రయోజనము ఉంది, దాని వెంటనే ప్రమాదము కూడా ఉన్నది. మార్కు సువార్త 4:24 మార్కు సువార్త 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. వినేటప్పుడు అంటే జాగ్రత్త అని అంటున్నాడు. వినేటప్పుడు, వినేటప్పుడు జాగ్రత్త, మామూలు జాగ్రత్త అనే పదం ఎప్పుడు చెప్తామండి? ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాం, జాగ్రత్తగా ఎక్కండి అని అంటాం, జాగ్రత్తగా దిగండి అని అంటాం.
జాగ్రత్త సుమా అని రకరకాల సందర్భాల్లో చెప్తూ ఉంటాం. కానీ వినేటప్పుడు జాగ్రత్తగా వినండి అని అంటాడంటే, జాగ్రత్తగా వినండి అంటాడంటే, ప్రిల్లరా జాగ్రత్తగా వినండి అని అన్నాడు అని అంటే, ఏమాత్రము అజాగ్రత్త వహించినా అక్కడ దాని వెంటనే ప్రమాదము పొంచి ఉన్నది అని దాని అర్థం. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక పుర్రే రెండు ఎముకలు ఇలా పెట్టి కిందనే అపాయము లేదా డేంజర్ అని రాసి ఉంటుంది. అంటే ఏంటన్నమాట దాని అర్థం, నన్ను నువ్వు చక్కగా జాగ్రత్తగా వాడుకుంటే పర్వాలేదు, నీకు ఇష్టం వచ్చినట్లుగా వాడతానంటే నీ చివరి రూపం ఇలా అవుతుంది అని దాని అర్థం. రైట్, నీ చివరి రూపం ఇలా అవుతుంది అని దాని అర్థం. అలాగే వాక్యము వినటంలో ఏమరుపాటుగా ఉన్నా, నిద్రపోయినా, అలసత్వం వహించినా, పర్వాలేదు అని అనుకున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నా, ప్రమాదము పొంచి ఉన్నట్లే. వాక్యం వింటున్నప్పుడు ప్రమాదం ఉంటుందా? ఎస్. దానికి ఒకనొక నాయకుడు మోషే గారే పెద్ద ఉదాహరణ. మీకు తెలుసు కదండి, ఏంటి చెప్పండి కదా. మొదటిసారి నువ్వు వెళ్ళి బండను కొడితే నీళ్ళు వస్తాయి అని అన్నాడు. కొట్టాడు, వచ్చాయి, తాగారు. ఈయన అడిగింది నీళ్ళు, వాళ్ళకి కావాల్సింది నీరు, తీరవలసింది దాహం. మొదటిసారి చెప్పినట్టుగానే రెండోసారి కూడా చెప్తే అయిపో కదా కదా మామూలుగా, ఎందుకు అంత అవసరమా? అప్పుడు మళ్ళీ మన చెప్పాను కదా, ఆ ప్రకారంగానే వెళ్ళి బండను కొట్టు అని అంటే అయిపోతుంది కదా. అని ఇప్పుడు ఏమన్నాడు, బండతో మాట్లాడుము అని అన్నాడు. అప్పుడు కొట్టుమన్న దేవుడు ఇప్పుడు మాట్లాడుము అని ఎందుకని ఉంటాడు, ఎందుకని ఉంటాడు? మోషే గారికి అదొక పెద్ద పరీక్ష. ఏ పరీక్ష తెలుసా? నా మాటను ఇతడు ఎంత మేరకి రెస్పెక్ట్ చేయగలుగుతున్నాడు, అంటే గౌరవించగలుగుతున్నాడు, అంటే ఏ మేరకి అటెన్షన్ ఉన్నది, ఏ మేరకి క్రమశిక్షణ ఉన్నది, ఏ మేరకి వినయం ఉన్నది, ఏ మేరకి సునిశితమైనటువంటి నిష్ణాతమైనటువంటి గ్రహింపు ఉన్నది. నా దగ్గర అజాగ్రత్తగా ఉంటున్నాడా, అటెన్షన్గా ఉంటున్నాడా, గమనించటం కోసం అంతే, జస్ట్ ఫర్ టెస్ట్. అయితే ఈయనకు వాళ్ళ దాహం జ్ఞాపకం ఉన్నది, బండ జ్ఞాపకం ఉన్నది, నీళ్ళు జ్ఞాపకం ఉన్నాయి అంతే. చేతిలో కర్ర ఎప్పుడు ఉంటుంది, అది నీళ్ళ మీద దృష్టి ఉన్నది, కానీ దేవుడు ఏం చెప్పాడు అనేటువంటి దాని మీద అంతగా దృష్టి లేదు. ఏమరపాటు అనొచ్చు, ఏమరపాటుతో ఉన్నాడు, పోయి బండను కొట్టిండు, నీళ్ళు వచ్చినాయి, ఇంకా సమస్య ఉంది. కానీ నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు తాగిండ్లు, ప్రయాణం సాగుతున్నది. పిస్గా కొండ యుద్ధకు వచ్చిన తర్వాత మోషే ఇట్రా అన్నాడు అంతే. ఏంద్రాడి అంటే ఎప్పుడు పిలుస్తున్నట్టే పిలుస్తున్నాడు అనుకున్నాడు. నాయన ఇక మరి నీకు వాగ్దానం చేసినటువంటి భూభాగం ఉంది కదా, ఈ కొండ ఎక్కి చూడు అని అన్నాడు. ఓకే, నేను పోబోయేది ఏదో కాలు పెట్టబోయేది కదా అని ఆసక్తితో వెళ్ళి చూస్తున్నాడు. ఇక నీ తర్వాత చార్జ్ యహోషువా గారికి ఇచ్చేసి అని అన్నాడు. అదేంటి డాడీ ఉన్నట్టుండి, మొన్నదాకా కొరనే లాంటి వాళ్ళు వీళ్ళు నా తమ్ముడు నా చెల్లె నీకెందుకు మేము కాదు అర్హులం అని అంటే, నమ్మకమైన వాడు అని అన్నావు, సాత్వికుడు అని అన్నావు, ఇంకోటి అన్నావు, ఇంకోటి అన్నావు, వీడే సమర్థుడు అని అన్నావు, నన్నే నిలబెట్టావు. ఇప్పుడు ఎవరు కాంపిటీషన్ కూడా లేదు, బై ఎలక్షన్లు ఏమి లేవు, ఉన్నట్టు నా పోస్ట్ తీసి ఏ హోషువాకి ఇస్తానంటావు ఏంటి? పోస్టే కాదు నాయన, నువ్వు కంప్లీట్ ఊస్ట్ అయిపోతున్నావు అని అన్నాడు. అదేంటి డాడీ, ఇజ్రాయేలీలైనటువంటి నా సమాజం ముందు నన్ను అవమానపరిచావు,
నేను మిమ్ములను అవమానపరచటమే. ఎంత మాట్లాడాడు, ఎంత మాట. బాగా జ్ఞాపకం చేసుకున్నాను. ఏం జ్ఞాపకం చేసుకోమంటావు నన్ను? నేను ఎక్కడ తప్పు చేశానని ఏం జ్ఞాపకం చేసుకోమంటావు? అయినా నాకు ఏం జ్ఞాపకం రావట్లేదయ్యా. ఇజ్రాయేలీలు రెండవ మారు దాహమునకు నీళ్ళు అడిగారా? అడిగారు, అడిగారు డాడీ, అడిగారు. నువ్వు వచ్చి నన్ను అడిగావా? అడిగాను డాడీ, అనుమానం ఏందో అడిగాను. అప్పుడు నేనేం చెప్పాను? ఆ కర్రను తీసుకొని బండ యుద్ధకు వెళ్ళమన్నారు. ఆ వెళ్ళిన తర్వాత మాట్లాడమన్నట్టున్నారు కదా డాడీ. మాట్లాడమన్నట్టున్నానా? లేదు లేదు, మాట్లాడమన్నారు డాడీ. కర్రతో కొట్టాను. ఆయన నీళ్ళు వచ్చినాయి కదా డాడీ. నీళ్ళు వచ్చినాయా రాలేదా కాదు ఇక్కడ విషయం. నా మాట నువ్వు జాగ్రత్తగా విన్నావా లేదా, నా మాటను అనుసరించావా లేదా అనేటువంటిది విషయం. నన్ను నా మాటను నువ్వు గౌరవించావా లేదా అనేటువంటిది విషయం. గౌరవం అనేటువంటిది కూడా సెకండరీ. అసలు నా మాట వినటానికి నువ్వు ఎంత అటెన్షన్, అటెన్షన్ని తెలుగులో ఏమంటారండి? అటెన్షన్ని అశ్రద్ధ అన్నారు. శ్రద్ధ, శ్రద్ధాశక్తి, ఆసక్తి. అంటే ఆయన దగ్గర చక్కగా నిలబడాలి, చేతులు కట్టుకోవాలి, వినయంగా ఉండాలి, ఆయన్నే చూస్తూ ఉండాలి, చెవులు అటువైపు పెట్టాలి, మనసు కూడా ఆయన మాట మీదనే లగ్నం పెట్టాలి. ఆయన నోట నుండి వస్తున్న పదాలు ఏంటి, ఆ పదాల వెనకాల ఉన్నటువంటి మర్మాలు ఏంటి, అలా ఉండాలి. కనుక నువ్వు తప్పు చేశావు, నన్ను అవమానపరిచావు, నిన్ను ఇక్కడ చంపేస్తున్నాను అని అన్నాడు. చంపేశాడు. తన తమ్ముడు అయినటువంటి అహరోణ్ణి కూడా చంపేశాడు. అన్న, అన్న అయినటువంటి అహరోణ్ణి కూడా చంపేశాడు. ఎవరు దాన్ని దాటనివ్వలేదు. కానీ మోషే గారికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము, నీ పితరుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేయబడినటువంటి దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని ఊరించి ఊరించి చెప్పాడు దేవుడు. ఈయన ఎంతో ఊహర పెంచుకున్నాడు, ఎంతో ఆశ పెంచుకున్నాడు. ఒక్కసారైనా అందులో కారు పెట్టి చావాలి అని అనుకున్నాడు ఆయన. తీరా యువర్ధన్ నదికి వచ్చేసరికి కాదు పొమ్ము అనేసరికి ఆయన గుండెలు బద్దలైపోయాయి. మరలా మరలా వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడండి, మరలా మరలా వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా ఒప్పుకుంటున్నానయ్యా, కానీ ఒక్కసారి అందులో కాలు పెట్టిపోతానయ్యా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అయ్యా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అయ్యా. రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరు? రిక్వెస్ట్ చేస్తున్నది ఎవరు? ఘనుడు, యోధుడు, నాయకుడు, నమ్మకమైన వాడు, సాత్వికుడు, నీతిమంతుడు, నీతిమంతుడు అలాంటి వాడు బ్రతిమలాడుకుంటున్నాడు. బ్రతిమలాడుకుంటున్నా కూడా దేవుడు ఏమంటున్నాడో చూడండి. ద్వితీయోపదేశకాండము, ద్వితీయోపదేశకాండము 3:25-26 మనం చూడగలిగినట్లయితే ఆ జనులతో చెప్పుకుంటున్నాడు తన బాధంతా, తన గోడంతా. ఏం జరిగిందంటే, ఏం జరిగిందంటే, నేను యోర్దాను అవతలికి వెళ్ళి, యోర్దాను అవతల ఉన్నటువంటి మంచి దేశమును, మంచి మన్యమును ఆ లెబానోను చూచునట్లు దయచేయమని అత్తరికి వెళ్ళి ఆ మంచి దేశమును, ఆ మంచి స్వాస్థ్యమును, ఆ మంచి లెబానోను చూచున్నట్లుగా దయచేయమని నేను యెహోవాను అడుగగా, యెహోవా మీరు నన్ను ఒత్తిడి చేశారు. ఓ దాహము, దాహము అన్నారు, ఆకలు, ఆకలు అన్నారు, అలసట, అలసట అన్నారు. మీరు గునుగులు, సనుగులు వెళ్ళేసరికి ఆ ఒత్తిడికి నేను తట్టుకోలేక టెంప్టేషన్ ఎక్కువైపోయి నేను దేవుని దగ్గర పోయి తొందర తొందర అడిగాను. కానీ ఆయన ఏం చెబుతున్నాడో, తలకెక్కలేకపోయింది నాకు. ఏమంటున్నాడు అక్కడ, మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేను. ఏమనవి అయ్యా? అవతల ఒకసారి వెళ్ళొస్తానయ్యా,
అని నేను అడిగితే నా మనవి వినకపోయాను. మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదటండి. మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు వినలేదట. ఏం చేసినందుకు ఇక్కడ ఆజ్ఞాతిక్రమం ఏం జరగలేదు. ఆజ్ఞాతిక్రమం అనంటే దాని అర్థం అక్కడ ఈయనకు అర్థమైనా కూడా విషయం ఏంటో తెలిసినా కూడా అది కాదని చేస్తే ఆజ్ఞాతిక్రమం. అసలు ఇది ఈయన అది గ్రహింపులో లేదు. అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే గ్రహింపులో లేదు. గ్రహించకపోయినందుకు కూడా శిక్ష. మీకు అర్థమవుతుందా పాయింట్? గ్రహించిన తర్వాత అమలు చేయకపోతే ఒక శిక్ష, అది అది దాని స్టేజ్ వేరు. గ్రహించిన తర్వాత అర్థమైన తర్వాత కూడా అలాగ చేయకపోతే ఎట్లా అనే స్టేజ్ వేరు. ఇక్కడ అది కాదు, అసలు గ్రహించకపోతే ఎట్లా? నువ్వు గ్రహించకపోతేనే ఎట్లా? విన్నది నీకు అర్థం కాకపోతే ఎట్లా? నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయలేకపోతే ఎట్లా? ఆ ఓపిక నీకు ఉండకపోతే ఎట్లా? అది పాయింట్ అక్కడ. ఆ పాయింట్ అందును బట్టి నన్ను ఏమన్నాడు అనేది ఇంకా కింద చెప్తున్నాడు చూడండి. మరియు యెహోవా నాతో ఇట్లా నిన్ను మోషే ఇప్పటికి చాలాసార్లు చెప్పాను నాతోటి, మళ్ళీ ఒకసారి నా దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించు. చాలును ఇక మీదట ఈ సంగతిని గురించి యువర్ధన్ దాటుతానయ్యా, అందులో కాలు పెడతానయ్యా, లెబనాన్ చూస్తానయ్యా, అజ్జేత్తానయ్యా, ఇజ్జేత్తానయ్యా, నో షట్ అప్ గెట్ అవుట్. ఇక మీదట ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. మనం ఏ మరపాటుగా వినటము అంటే ఎన్నిసార్లు వినుంటాం లెక్క పెడితే లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. మనం విన్ ఏమరపాటుగా వినటము లెక్కకు మిక్కిలిగా ఉంటుంది. విన్నా అర్థం కాని సంగతులు ఎన్నో ఉంటాయి, అర్థమైనా ఆచరించిన సంగతులు ఇంకెన్నో ఉంటాయి. ఈయన అర్థమైతే ఆచరించిన వాడు మాత్రం కాదండి, అర్థమైతే ఆచరించినటువంటి వాడు మాత్రం కాదు. కానీ ఇక్కడ గ్రహించలేదు, ఆయన గ్రహించనంత మాత్రాన వాగ్దాన భూమిలో కాలు పెట్టనీయలేదు. గ్రహించనంత మాత్రమునే వాగ్దాన భూమిలో కాలు పెట్టనీయలేదు. మరి మనం గ్రహించకపోతే, మనం అనుసరించకపోతే, మనకో వాగ్దానం దేశం ఉంది కదా. ఏంటా దేశం? పరలోకం. అందులో కాలు పెట్టనిస్తాడా? అందులో కాలు పెట్టనిస్తాడా? ఏంటి మన పరిస్థితి? మనకు మన సీట్ రిజర్వ్ అయిందా? చాలామంది నీళ్ళల మునిగానే నా సీట్ రిజర్వ్ అయింది అయిపోయింది అని అనుకుంటున్నారు. మారు మనసు వేరు, నీళ్ళల మునగటం వేరు, పరిశుద్ధతను కాపాడుకోవటం వేరు, ఏమండి క్రియలు చేయటం వేరు. వీటన్నిటి ఇవన్నీ జరగాలి అంటే మారు మనసు రావాలన్నా, బ్యాప్టిజం తీసుకోవాలన్నా, పరిశుద్ధత కాపాడుకోవాలన్నా, క్రియ జరిగించాలన్నా, దైవ సన్నిధిలో నీ ప్రార్థన నీ విన్నపము ఆమోదయోగ్యంగా ఉండాలి అనన్నా, నీవు నీతిమంతుడవని గొప్పవాడవని నువ్వు తీర్పు తీర్చబడాలి అనన్నా, గ్రహింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నాకు అర్థమైంది ఇది, ఈ ప్రకారంగా నేను చేస్తానయ్యా, నన్ను ఏం చేయమంటావు అని అనడానికి వీల్లేదు. నన్ను ఏం చేయమంటావు అంటే ఇప్పుడు మరి మోషేని ఏం చేయమంటావు? మోషేని ఏం చేయమంటావు? ఏమి చేయడానికి లేదు అక్కడ, ఏం చేయడానికి లేదు. మన పరిస్థితి కూడా అలా కాకూడదు ప్రిల్లరా. మనం ఏం చేస్తున్నాము? సురారం కాలనీలో నేను చాలా పాఠాలు చెప్పాను. నిన్నటికి నిన్న ఒక పాఠం చెప్పుకున్నా, ఎవరు తండ్రి, ఎవరు రక్షకుడు, ఎవరు సహాయకారి, ఎవరిని ఆరాధించాలి. దేవుడు ఏమన్నాడండి? నన్ను మాత్రమే. నిర్గమకాండలో మనం చదువుకున్నది ఏంటి? 20 పదాజ్ఞలో నన్ను తప్ప వేరొక దానిని దేనిని, మా వేరొకరిని ఎవడిని, వేరొక రూపమును దేనిని మీరు పూజించకూడదు, ఆరాధించకూడదు, సేవించకూడదు. నేను మాత్రమే మీ దేవుడను, నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి అని అన్నాడు. యేసయ్య కూడా ఏమన్నాడు? యథార్థముగా ఆరాధించాలనుకున్నటువంటి వాడు ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించండి అని ఆయన చెప్పాడు. మరి మనం ఏమంటాం? యేసయ్యను
ఆరాధిద్దాము అని అంటాం. చాలామంది అదే ఒపీనియన్లో ఉన్నారు, అదే జరుగుతున్నది కూడా. యథార్థముగా ఆరాధించాలనుకున్నటువంటి వాడు తండ్రిని ఆరాధించాలయ్యా. యెషయా చెప్పాడు, నేను మాత్రమే మీ దేవుడను, నన్ను ఎవరిని ఆరాధించాలి? మన కన్న తండ్రి ఉన్నాడు. మరి తాతయ్యను బాగా చూసుకోరా, నేనున్నా లేకపోయినా తాతయ్య ఆలన పాలన బాగా చూసుకోరా. లేదు డాడీ, నేను మిమ్మల్ని చూసుకుంటాను, తాతయ్యని చూడను. మరి నేను తాతయ్యని చూడమంటున్నాను రా, నా పరిస్థితి తర్వాత, నా సంగతి తర్వాత, నువ్వు తాతయ్యని చూడు. లేడండి, మిమ్మల్ని వస్తాను. ఒరే మనవాడా, ఎక్కడున్నావు రా, కాసిన్ని మంచినీళ్ళు పట్టుకురా నాయన. ఆడ పడున్న ముసలోడా, నీకు నేను నీళ్ళు తేవడానికి నేను నీ పని ఉండనుకుంటున్నావా? నేను దేను. ఒరే మీ అయ్యే చెప్పాడు కదరా నాకు చూసుకోమని. మా అయ్య చెప్పినా సరే నీకు ఇయ్యండి. ఇది ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన యేసయ్య అయ్యా దేవుడు యెహోవా ఉన్నవాడు, ఇన్ని చెప్పబడ్డాయి. బహుశా ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి మనం ఎన్ని సెషన్లు చెప్పుకున్నాం అండి, ఎన్ని వారాలు చెప్పుకున్నాం, అందులో ఎన్ని రెఫరెన్స్లు వచ్చాయి కదా. ఒక కనీసం అంటే నేను లెక్క పెట్టలేదులే కానీ ఇంచుమించు 60-70 రెఫరెన్స్లు వచ్చి ఉంటాయి అనమాట, లేదంటే కనీసం 50 అన్నీ వచ్చి ఉంటాయి. ఎన్ని చెప్పబడుతున్నాయి మీకు అందరికీ చెప్పాను, దీని మీద మళ్ళీ ఏమైనా ఉంటే అడగండి అని కూడా చెప్పాను. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ యెహోవా స్థానంలో యెషయాను పెట్టామనుకో, ఏ యెషయా అయినా ఆయన కుమారుడే కదా, ఏదో ఒకటి ఇదిలే అని అనుకోట అనుకుంటుందా? లేదండి, మాట్లాడమన్న చోట కొట్టినందుకే దేవుడు ఓర్చుకునేది అని అంటే, ఆయన ఆరాధించవలసినటువంటి చోట యెషయాను ఆరాధిస్తే దేవుడు ఓర్చుకుంటాడా? నో, దేవుడు ఓర్చుకోవడం కాదు, అసలు యెషయా ఓర్చుకోడు. యెషయా ఓర్చుకోడు. ఏం చేస్తున్నది సమాజం, ఏం చేస్తుంది ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే మీరు నా యందు నిరీక్షణ కలిగి ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోదురు అని అన్నాడు. అంటే పొట్ట కోసము, బట్ట కోసము, తిండి కోసము, ఇంటి కోసము, ఆరోగ్యం కోసము మీరు నన్ను నమ్ముకోకూడదు. మరి ఎందుకు నమ్ముకోవాలదే? మీ విశ్వాస ఫలము అనగా ఆత్మరక్షణ కోసం మాత్రమే మీరు నన్ను నమ్ముకోవాలి అని అన్నాడు ఆయన. అవునా? అవును, ఆత్మరక్షణ కోసం మీరు నమ్ముకోవాలి. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, అంటే ఆత్మను జీవింపచేసే మాటలై ఉన్నవి. కానీ ఏం పిలుపులు పిలువబడుతున్నాయి? మీకు రోగాలా? మీ ఇంట్లో శ్రమలా? మీకు శోధనలా? మీకు కోర్టు సమస్యలా? ఈ సమస్యలా? ఆ సమస్యలా? అయితే యేసయ్యను నమ్ముకోండి. జనాలకు ఆశ, వాళ్ళు నమ్ముకుంటున్నారు. ఎందుకోసం నమ్ముకుంటున్నారు? దీనికోసం నమ్ముకున్నారు. ఆరోగ్యం అంటే శరీరం కోసం నమ్ముకున్నారు. శరీరం కోసం నమ్ముకుంటే ఏమవుతారని చెప్పాడు? అండి మరి ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నోట్ చేసుకోవచ్చు, కొరంతిలో రాసిన మొదటి పత్రిక 15:19 ఉంటుంది, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉన్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందరు అని అంటే అది శాపమా ఆశీర్వాదమా? శాపం. మరి అందుకోసమే పిలిచి, అందుకోసమే నమ్మించి, అందుకోసమే నడిపిస్తూ ఉంటే వారందరూ శాపగ్రస్తులు అవుతున్నారా ఆశీర్వదించబడుతున్నారా? శాపగ్రస్తులు అవుతున్నారు. శాపగ్రస్తులైనటువంటి వాళ్ళందరూ ఎటెళ్తారు? రేపొద్దున నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్ళడానికి గల కారకులు ఎవరు? బోధించినవాడు. బోధించిన వాడు మాత్రమే కాదు, ఇదే నిజమని ఏమరపాటుతో నమ్మిన వాడు కూడా, వాడి నాశనానికి వాడే కారకుడు. కనుక మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునండి. రైట్, మీరు సోకాలు చర్చిస్లకు వెళ్తున్నారు, ఏం జరుగుతున్నది? ఆరాధనలో స్తుతి ఒక కీలక భాగం. అవునా? ఆరాధనలో స్తుతి ఒక కీలక పాత్ర. ఆ స్థుతిలో
దేవునికి స్తోత్రము అనేటువంటి చెప్పేట సందర్భంలో పాస్టర్ గారు హల్లెలూయా అని అంటూ ఉంటారు. జనాలందరూ ఏమంటారండి, విశ్వాసులందరూ ఏమంటారు, ఏమంటున్నారు, మీరేమంటున్నారని నేను అడగట్లేదు. ఎందుకంటే మీలో కొంత అటెన్షన్ ఉండొచ్చు, జాగ్రత్త పడుతున్నారు కావచ్చు. అక్కడ విశ్వాసులు ఏమంటున్నారు అంటున్నారు కదా, అంటున్నారు కదా. ఇంతకీ హల్లెలూయా అంటే ఏంటి మీరు చెప్పండి సార్. హల్లెలూయా అంటే ఏంటి? దేవుణ్ణి మీరు ఎవరైనా మాట్లాడిన తర్వాత రమేష్ గారా, నేను ఒకరిని టార్గెట్ చేసి క్వశ్చన్ చేశాను అని అంటే అందులో ఒక ఉద్దేశం ఉంటుంది, మీరు గమనించాలి. రైట్, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. ఏమంటున్నాడు? పరలోకమందు ఒక శబ్దం ఇలా చెప్తున్నదట, ప్రభువును స్తుతించండి, ప్రభువును స్తుతించండి. ఆ స్తుతించండి అన్న చోట ఒక నెంబర్ ఉంది, ఏమనుంది? హల్లెలూయా, హల్లెలూయా. అది గ్రీకు వర్డ్, హిబ్రూలోనైతే అల్లెలూయా, ఆ గ్రీకు వచ్చేసరికి ఆ కాస్త హాయ్, రైట్, హల్లెలూయా. దీన్ని తెలుగులో ఏమంటారట? దేవుణ్ణి లేదా ప్రభువుని స్తుతించుడి. అంటే ఎబ్రూ భాష వచ్చినాడు, ఎబ్రూ భాష వచ్చిన పాస్టర్ అయితే హల్లెలూయా అంటాడు, గ్రీకు భాష వచ్చిన పాస్టర్ అయితే హల్లెలూయా అని అంటాడు, రైట్. తెలుగు భాష వచ్చినటువంటి పాస్టర్ అయితే దేవుణ్ణి స్తుతించండి అని అంటాడు. అనాలి, రైట్, లేదు సరే. మధ్య మధ్యలో మనం తెలుగు మాట్లాడినా కూడా ఇంగ్లీష్ పదాలు వాడటం మనకు అలవాటు కాబట్టి, అలాగే ఈ గ్రీకు పదమో హెబ్రూ పదమో వాడుతున్నాం అనుకో, వాడినా దాని అర్థం మారకూడదు కదా. హల్లెలూయా, ఇప్పుడు నేనున్నాను హల్లెలూయా అని నేను మీతో అన్నాను అంటే నేను మీకు ఏం చెప్పినట్లు? దేవుణ్ణి స్తుతించండి అని చెప్పినట్టు. అప్పుడు విశ్వాసులందరూ లేదా మీరందరూ ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం అంటే ఎలా? దేవుని స్తుతించడం అంటే ఎలా? దేవుడు గొప్పవాడు, దేవుడు మహిమోన్నతుడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు ఉన్నవాడు, సకల ఘనత మహిమ ప్రభావములు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. స్తోత్రము తండ్రి, ఉన్నవాడా, కన్నవాడా, మా రక్షణ, మా దుర్గము, మా కీడమై ఉన్నవాడా, లైక్ దట్. స్తోత్రం చేయాలి, ఇది ప్రొసీజర్, పద్ధతి. కానీ పాస్టర్ గారు హల్లెలూయా అన్న తర్వాత మళ్ళీ రీసౌండ్స్ అన్నీ ఏమొస్తున్నాయి? హల్లెలూయా అని వస్తున్నాయి. అంటే పాస్టర్ గారు ఏమన్నారు? దేవుని స్తుతించండి అని అన్నారు. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా మళ్ళీ ఏమంటున్నారు? దేవుని స్తుతించండి అనటం, మళ్ళీ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దానికి రీమిక్సింగ్లు, హల్లెలూయా అంటాడు మళ్ళీ. ప్రియులరా, అంటే ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏం జరుగుతున్నది? నువ్వు స్తుతించు అని అంటే నువ్వు స్తుతించు అనేటువంటిదే జరుగుతున్నది. స్తుతించు అని దైవజనుడు అంటున్నాడు, స్తుతించండి అని విశ్వాసులు అంటున్నారు. మధ్యలో స్తుతించేదెవరు? మధ్యలో స్తుతించేదెవరు? ఎవరికి అప్పచెప్తున్నావు? నువ్వు స్తుతించకుండానే వచ్చేస్తున్నావు, నువ్వు స్తుతించకుండానే వచ్చేస్తున్నావు. స్తుతించకుండానే వచ్చేసి పైగా ఏమంటున్నావు తెలుసా? నేను ఈరోజు చర్చికి వెళ్ళానక్క, ఆరాధనకి వెళ్ళానక్క, ఆరాధన చేసిచ్చానా, ఆరాధన చేసిచ్చానక్క, ఏం చెప్పావు? హల్లెలూయా చెప్పానక్క,
స్తుతించమని చెప్పొచ్చావన్నమాట. ఎవరికి చెప్పొచ్చావు? ఎవరిని నా పిల్లలని నువ్వు అనుకుంటున్నావో, ఎవరిని నమ్ముకుంటున్నావో, ఎవరికి ఆశ్రయమిస్తున్నావో ఆ పిల్లలే నిన్ను కాదు పొమ్మనేటట్లుగా చేస్తాను, నిన్ను అవమానపరిచేటట్లుగా చేస్తాను, నీ ముఖం మీదనే నిన్ను దూషించేటట్లుగా చేస్తానని ఏ సాతానైతే శపథం చేసి ఈ లోకమునకు వచ్చిందో ఆ సాతాను వికటాట్టహాసం చేయులాగున ఈరోజు ఆరాధనల పేరట చర్చిలలో ఉన్నటువంటి క్రైస్తవులు దానికి అవకాశం ఇస్తున్నారు. కాదా? కాదా? నువ్వు స్థుతించు, నువ్వు స్థుతించు అనంటే నువ్వు స్థుతించని, నువ్వు స్థుతించంటే నువ్వు స్థుతించని ఎవరూ స్థుతించకుండా ఆయన్ని ఎంత అవమానపరుస్తున్నారు, ఎంత అవమానపరుస్తున్నారు. పెద్ద ఆయన కోటేశ్వరరావు గారు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. సంసోన్ గారు మేము అనుకోకుండా స్టేషన్లో కలుసుకున్నాం, ఆకలేస్తుంది, అరడజన అరటి పండ్లు తీసుకున్నాం, ఆ బండి మీద పెట్టుకున్నాం, చీర తోలుసుకొని తింటున్నాం. అలంత దూరాన కోటేశ్వరరావు గారు ఏదో పని మీద వెళ్ళారు, వస్తున్నారు, మా వైపే వస్తున్నారు. నేను పొట్టోల్చుకొని తినుకుంటూ సంసోన్ గారు చెప్తున్నాను, ఏమండి కోటేశ్వరరావు వస్తున్నారు, రెండు పనులు ఉండనీయండి అని అంటున్నాను. ఉండనీయండి అనుకుంటే మళ్ళీ ఆయన మేస్తున్నాడు, నేను మేస్తున్నాను, ఆయన మేస్తున్నాడు. ఒకటోది అయిపోయింది, రెండవది అయిపోయింది, ఆయన రెండు నేను రెండు, మూడవది అయిపోయింది. ఈలోపు ఆయన దగ్గరికి వచ్చేస్తున్నాడు. నాలుగవది పట్టుకొని నేను అదే డైలాగ్ వేశాను, ఆయన గారు కూడా అదే డైలాగ్ వేశాను. మెల్లిమెల్లిగా ఆయనకు వినబడుతుంది కోటేశ్వరరావు గారికి, ఏమని, నువ్వు అంటే నువ్వు ఉండని అంటే నువ్వు ఉండని అని అంటున్నారు. కానీ ఎవరికి వారుగా ఒలుసుకొని తింటున్నారు. దౌర్భాగ్యులారా, మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నీ పండుగ నేనే ఆశపడి లేను, అది తింటేనే బతుకుతానని ఏం కాదు, ఆయన నా కడుపు కాలేదు. కానీ మీరు నన్ను ఇట్లా అవమానపరుస్తున్నారు, ఎంత నువ్వు ఇవ్వమంటే నువ్వు ఇవ్వు, నువ్వు ఇవ్వమంటే నీ ఒకటి ఇవ్వకుండా మీరిద్దరు మేస్తూనే నాకు వినబడేటట్లుగా నువ్వు ఇవ్వమంటే నువ్వు ఇవ్వని చెప్పి చెప్పుకుంటున్నారు అని తాను బాధపడతాడా లేదా? తానే కాదు, ఆ స్థానంలో ఎవరున్నా బాధపడతాం. అక్కడ పండు ప్రాముఖ్యం కాదు, తినటం ప్రాముఖ్యం కాదు, విషయం ప్రాముఖ్యం కదా. అలాగే నువ్వు స్థుతించు అనంటే నువ్వు స్థుతించు అని సాతాను దాని అనుచరుల ముందు, అన్యజనుల ముందు దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. జాగ్రత్త, బైబుల్ క్రైస్తవులు చదివిన దానికంటే అన్యులు ఎక్కువ చదువుతున్నారు ఈ రోజుల్లో, అన్యులు ఎక్కువ చదువుతున్నారు, అనేక లాజిక్లు లాగుతున్నారు, అనేక ప్రశ్నలు ఉత్పన్నం చేస్తున్నారు. ఇది గమనించి ఉంటారా వాళ్ళు? ఇది గమనించి ఉంటారా? మన దేవుని మనం ఏం చేస్తున్నామో వాళ్ళు ఆలోచించరా? అప్పుడు నవ్వుకోరా? అప్పుడు దేవుడు బాధపడడా, అవమానపడడా ఫీల్ అవుతాడు కదా. ఫీల్ అవుతే ఏం చేస్తాడు మరి? ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి. ఇప్పుడు మోషే గారికి ఏ సూత్రం అయితే వర్తిస్తుందో అదే న్యాయ ప్రకారంగా ఇప్పుడు క్రైస్తవులకు ఏ సూత్రం వర్తిస్తుందో చెప్పండి. ఏదైతే న్యాయమో చెప్పండి. ఈ హల్లెలూయా అనేటువంటి దాని మీద ఇప్పుడు క్రైస్తవులు ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? మోషే గారన్న ఒక్క నిమిషంలో జరిగిపోయినటువంటి పని అది. కానీ ఇది ప్రతి వారము కొనసాగుతున్నటువంటి తంతు. అది పోను, నాబోటి వాడు సురారము నడిబొడ్డున కేకలు వేసి మొత్తుకున్నా కూడా వీళ్ళ ఆరాలేంటంటే, వీళ్ళ తీర్ఘాలేంటంటే, ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడా? ఓ పెద్ద పెద్ద పాస్టర్లు పురాతన కాలం నుండి హల్లెలూయా చెప్పుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు ఈయన వచ్చి బొడ్డంత లేనోడు, ఇప్పుడు ఈయన వచ్చి అది కాదు ఇది అంటే మనం నమ్మాలా? మాయ బోధ వచ్చింది ప్రిలారా, దొంగ బోధకులు వచ్చారు మీ మధ్యలోకి, తోడేళ్ళు వచ్చిన మీ మధ్యలోనికి. అసలు తోడేలు అక్కడుంది, అసలు దొంగ అక్కడున్నాడు. మీరు వారి మాటలు వినకండి, నేను అంటున్నాను ఇప్పుడు, ఎవరి మాటలు వినవద్దు.
ఎవరి మాటలు విను, ఎవరి మాటలు వినొద్దండి, బైబిల్ మాట విను. బైబిల్ అలాగున్నదా లేదా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, అలాగున ఉన్నదా లేదా, ఉంటే ఏం చేయాలి? సరే, ఇప్పటి వరకు మనకు తెలియలేదు, తెలియకపోవటాన్ని బట్టి ఆ పొరపాట్లు చోటు చేసుకున్నాయి, తెలిసింది కాబట్టి తప్పు ఒప్పుకొని ఈ ప్రకారంగా ప్రొసీడ్ అవుతానని చెప్పేసి మార్చుకోవాలి. గాయం చెప్తే మీ మార్తమాను వీళ్ళు, మీరు అసలే వినొద్దని చెప్పి బోధకులు, వీళ్ళిద్దరు తానెత్తందాను అనుకుని మళ్ళీ చర్చిలో అదే పాట పాడుతున్నారు. నాకు వినబడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి. ఇంత చెప్పినా మీరు మారకపోతే ఇక దేవుడే మిమ్మల్ని చూసుకోవాలి, ఆ దేవుడే మిమ్మల్ని చూసుకోవాలి. ప్రియులరా, మీరేమి వినుచున్నారో జాగ్రత్త అనే మాట వెనకాల ఇన్ని సంగతులు, ఇన్ని సంగతులు దాగి ఉన్నాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్స్ ఇవి, ఇలాంటివి కోకొల్లలు. రైట్, ఇప్పుడు మనకు తెలిసింది, మనం ఏం చేయాలి? దైవజనుడి దృష్టికి తీసుకెళ్ళాలి. మనం ఏం, మన బాధ్యత సుమా, మన బాధ్యత దైవజనుడి దృష్టికి తీసుకెళ్ళాలి. ఎస్, పేతురు గారు తప్పు చేస్తుంటే ఆయన దృష్టికి ఎవరు తీసుకెళ్లారు? పౌలు గారు తీసుకెళ్లారు. పేతురు గారు మంచివాడు కాబట్టి మార్చుకున్నాడు. మరి మన బోధకులు మంచోళ్ళే కదా, మంచోళ్ళే బోధకులు అవుతారు కదా. మరి మంచోళ్ళు బోధకులు అవుతున్నప్పుడు ఆ బోధకులు మార్చుకోవాలి కదా. కాబట్టి విశ్వాసులంగా మనం ఏం చేయాలి? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళు మార్చుకుంటే సంతోషం, మార్చుకోకపోతే మనం ఏం గమనించాలి? ఈయన గీ సంగతే స్వీకరించలేకపోయాడు, మార్చుకోలేకపోయాడు. ఇలాంటి లొసుగులు ఇంకెన్నున్నాయో, ఇంకెన్ని ఆ రకంగా బోధిస్తున్నాడు, ఇంకెన్ని తప్పుడు బోధలు మనకు తీసుకొస్తున్నాడు, ఎన్ని తప్పుడు త్రోవలలో మనల్ని నడిపిస్తున్నాడు. జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఉండాలి. హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అతడు విశ్వాసైనా సరే, బోధకుడైనా సరే, అంతకు మిక్కిలి మనం జాగ్రత్త పడాలి. మీరు జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. మరికొన్ని మాటలు ఉన్నాయి పిల్లరా, మరొక వారమున చివరి మాటలుగా చెప్పుకొని ఈ అంశాన్ని ముగించుకుందాం, ప్రార్థించేసుకుందాం.